టెన్సెస్ కాలములు టెన్సెస్ మూడు రకాలు ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం వర్తమాన కాలం అంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలాన్ని మనం ప్రజెంట్ టెన్స్ అని చెప్పుకుంటాం పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం అంటే జరిగిపోయిన కాలాన్ని పాస్ట్ టెన్స్ అని చెప్తాము ఈ సెకండ్కి అయిపోయిన కాలం ఏదైనా సరే ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే కాలాన్ని మనము ఫ్యూచర్ టెన్స్లో చెప్పాలి ఇంతవరకు ఇవి చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ ఇందులోనే మనకి ఒక్కొక్క టెన్స్కి నాలుగు కాలాలు ఉంటాయి అదే మనకి ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఈ ప్రజెంట్ టెన్స్లో నాలుగు ఉంటాయి ఒకటి సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అదేవిధంగా పాస్ట్ టెన్స్లో కూడా నాలుగు కాలాలు ఉంటాయి పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన కాలం సింపుల్ పాస్ట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్ ఈ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే కాలం ఇందులో కూడా మనకి నాలుగు కాలాలు ఉంటాయి ఫస్ట్ వన్ సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇప్పుడు మనం ఈ పన్నెండు టెన్సెస్ ఉపయోగించి ఎగ్జాంపుల్స్ ఏ సందర్భంలో ఏ టెన్స్ ఉపయోగించాలో తెలుసుకుందాం మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ ముందుగా వీటి గురించి తెలుసుకుందాం సింపుల్ ప్రజెంట్ ఉప ఎప్పుడు ఉపయోగిస్తారంటే రోజు చేసే పనులకు మన యొక్క హ్యాబిచువల్ యాక్షన్స్కి ఉపయోగిస్తారు ఏదైనా ఒక స్టోరీ చెప్పాలన్నా ఒక ప్రాజెక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఈ టెన్స్లో చెప్పవచ్చు సబ్జెక్టు వి వన్ ఆర్ ఫైవ్ ప్లస్ సబ్జెక్టు దీని యొక్క ఫార్ములా ఐ ప్లే గేమ్స్ డైలీ నేను ప్రతిరోజు ఆటలు ఆడుతాను అదే మనకి హీ షీ ఇట్ రామ్ వచ్చింది అనుకోండి ఒక థర్డ్ పర్సన్ సింగ్లర్ అయితే వి ఫైవ్ ఉపయోగించాలి అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఇక సింపుల్ పాస్ట్ అంటే జరిగిపోయిన పని ఈ సెకండ్కి అయిపోయింది దానికి మనం ఈ టెన్స్ ఉపయోగించాలి ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఐ ప్లేడ్ గేమ్స్ ఎస్టర్డే ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ అనమాట వై యు దే బాయ్స్ హీ షీ ఇట్ రామ్కి వీటునే ఉపయోగిస్తారు నేను నిన్న ఆటలు ఆడాను ఇలా జరిగిపోయిన పనులకు టెన్స్ ఉపయోగిస్తారు ఇక సింపుల్ ఫ్యూచర్ అంటే జరగబోయేది ఈ సెకండ్ తర్వాత జరగబోయేది అన్నీ కూడా సింపుల్ ఫ్యూచరే రేపు అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్ కావచ్చు ఏదైనా సరే ఫార్ములా ఫార్ములసరికి సబ్జెక్టు విల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఐ విల్ ప్లే గేమ్స్ టుమారో నేను రేపు ఆటలు ఆడుతాను ఇక జరగబోయేది ఇక అన్ని సబ్జెక్ట్స్ అనమాట దే బాయ్స్ కావచ్చు హీ షీ ఇట్ రామ్ ఏ పేర్లైనా సరే మనకి ఇక్కడ విల్లే వస్తుంది ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు ఇక ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు మన కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతూ ఉంది సబ్జెక్టు ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ దీని యొక్క ఫార్ములా ఐ యామ్ ప్లేయింగ్ గేమ్స్ నౌ నేను ఇప్పుడు ఆటలు ఆడుతూ ఉన్నాను ఐ ఆమ్ ప్లేయింగ్ అదే ఉయ్య వస్తే ఆర్ పెట్టాలి ఆర్ ప్లేయింగ్ యు ఆర్ ప్లేయింగ్ దే ఆర్ ప్లేయింగ్ బాయ్స్ ఆర్ ప్లేయింగ్ హీ ఈజ్ ప్లేయింగ్ షీ ఈజ్ ప్లేయింగ్ ఇట్ ఈజ్ ప్లేయింగ్ రామ్ ఈజ్ ప్లేయింగ్ ఏ విధంగా మనం ఈ టెన్స్ని ఉపయోగించాలి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులకు ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్ములా ఉపయోగించాలి ఇక గతంలో జరుగుతూ ఉన్న పనులకు పాస్ట్ కంటిన్యూస్ ఉపయోగించాలి గతంలో జరుగుతూ ఉన్న పనులు ఫార్మ్లో సరికి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఐ వాజ్ ప్లేయింగ్ గేమ్స్ ఎస్టర్డే నేను నిన్న ఆటలు ఆడుతూ ఉన్నాను ఐ వాజ్ ప్లేయింగ్ అదే మనకి వయ్ కానీ యు కానీ దే కానీ బాయ్స్ కానీ వచ్చింది అనుకోండి అవి ఫ్లోరల్ కాబట్టి బహువచనం కాబట్టి వర్ర ఉపయోగించాలి అదే మనకి హీ కానీ షీ కానీ ఇట్టు కానీ రాము వచ్చింది వచ్చిందనుకోండి వజ్ ఉపయోగించాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు అంటే ఇక రేపు జరుగుతూ ఉంది ఎల్లుండి జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం దానికి ఫార్ములా ఏంటంటే సబ్జెక్టు విల్ బీ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చరికి ఐ విల్ బీ ప్లేయింగ్ గేమ్స్ టుమారో నేను రేపు ఆటలు ఆడుతూ ఉంటాను ఇక మిగతా సబ్జెక్టులు వచ్చినా సరే వి విల్ బీ ప్లేయింగ్ యూ విల్ బీ ప్లేయింగ్ దే విల్ బీ ప్లేయింగ్ బాయ్స్ విల్ బీ ప్లేయింగ్

హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వి త్రీ ఇక్కడ హ్యావ్ దేనికి ఉపయోగించాలి హ్యాజ్ దేనికి ఉపయోగించాలి తెలుసుకుందాం హ్యావ్ వచ్చేసరికి ఐ వయ్ యూ దే బాయ్స్ అనమాట వీటికి హ్యావ్ ఉపయోగిస్తారు అదే హ్యాజ్ అనుకోండి హీ షీ ఇట్ రామ్కి హ్యాజ్ ఉపయోగించాలి ఐ హ్యావ్ ప్లేయిడ్ గేమ్స్ జస్ట్ నౌ నేను ఇప్పుడే ఆటలు ఆడాను ఇక పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చేసరికి గతంలో ఒక సమయానికి జరిగిన పనులు అనమాట ఫార్మ్లో వచ్చేసరికి సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ త్రీ ప్లస్ సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ సరికి ఐ హ్యాడ్ ప్లేడ్ గేమ్స్ ఆల్రెడీ నేను అప్పటికే ఆటలు ఆడాను ఇక అన్ని సబ్జెక్ట్స్ కూడా హ్యాడే ఉపయోగించాలి ఇది గుర్తుపెట్టుకోండి గతంలో ఒక సమయానికి జరిగిన పోయిన పనులు ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయంలో జరిగిద్ది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉపయోగిస్తారు ఫార్మ్లో సరికే సబ్జెక్ట్ ఉంటుంది విల్ హ్యావ్ ఉంటుంది ప్లస్ త్రీ ఉంటుంది వర్బ్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఐ విల్ హ్యావ్ ప్లేడ్ గేమ్స్ బై టుమారో నేను రేపటి కల్లా ఆటలు ఆడి ఉంటాను ఈ విధంగానే అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి ఈ విల్ హ్యావ్ ప్లస్ వి త్రీయే ఉపయోగించాలి ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ గురించి తెలుసుకుందాం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో మొదలయ్యి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్న పనులకు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉపయోగిస్తారు ఫార్మ్లో సరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వర్బు ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ సరికి ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ గేమ్స్ ఫర్ టూ డేస్ నేను రెండు రోజుల నుండి ఆటలు ఆడుతూ ఉన్నాను గతంలో రెండు రోజుల క్రితం మొదలైంది ఇప్పటికీ జరుగుతూ ఉంది ఇది ఒకటి గుర్తుపెట్టుకుని చాలు ఇక హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఐ హ్యావ్ బీన్ వీ హ్యావ్ బీన్ యూ హ్యావ్ బీన్ దే హ్యావ్ బీన్ బాయ్స్ హ్యావ్ బీన్ అదే సింగులర్ అనుకోండి హీ హ్యాస్ బీన్ షీ హ్యాస్ బీన్ ఇట్ హ్యాస్ బీన్ రామ్ హ్యాస్ బీన్ ఈ విధంగా గుర్తుపెట్టుకుని చాలు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి గతంలోనే మొదలయ్యి గతంలోనే ఇంకా జరుగుతూ ఉన్న పనులకు ఈ టెన్స్ ఉపయోగిస్తారు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సరికే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ కే దెన్ ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ గేమ్స్ ఫర్ టూ డేస్ నేను అప్పటికే రెండు రోజుల నుండి ఆటలు ఆడుతూ ఉన్నాను గతంలో ఎప్పుడో మొదలైంది అప్పటికి ఇంకా ఆడుతూనే ఉన్నానని చెప్తున్నాం గతంలో మొదలయ్యి ఇంకా గతంలో జరుగుతూ ఉంది అవునబ్బా నేను అప్పటికే రెండు రోజు ఆటలు ఆడుతూ ఉన్నాను నేను నిన్న బస్ స్టాప్కి వెళ్ళాను బస్ కోసం నేను ఇంకా ఒక గంట సేపు ఎదురు చూస్తూ ఉన్నాను చెప్పాలనుకోండి దెన్ ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ బస్ ఫర్ ఎన్ అవర్ అని చెప్పాలి ఇక లాస్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలంటే గతంలో కానీ ప్రజెంట్ ఇప్పుడు కానీ మొదలయ్యి భవిష్యత్తులో ఇంకా ఒక ఖచ్చితమైన సమయంలో జరుగుతూ ఉన్న పనులకు ఈ టెన్స్ ఉపయోగిస్తారు ఫార్మ్లో సరికే సబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇదే గుర్తుపెట్టుకోండి చాలు ఎగ్జాంపుల్ సరికే బై టుమారో ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ గేమ్స్ ఫర్ టూ డేస్ నేను రేపటి కల్లా ఆటలు ఆడడం రెండు రోజులు అవుతూ ఉంటుంది రేపటికి అంటే ఎప్పుడో మొదలైంది నిన్న మొదలైంది అనమాట గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎప్పుడైనా సరే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి రేపటికి నేను ఈ కంపెనీలో పని చేయటం నాలుగు సంవత్సరాలు అవుతుంది అనుకోండి అంటే బై టుమారో ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ఫోర్ ఇయర్స్ ఈ విధంగా నేను ఒక వెరపుతో చేశానండి ప్లే అని మీరు ఏం చేయాలంటే సింపుల్గా డ్రింక్ అను ఈటను మనం రోజు చేసే పనులు ఉంటాయి కదా వెర్బ్స్ తీసుకొని ఒక వెర్బ్ మీద నేను ప్లే తీసుకొని చేశాను ట్వెల్వ్ మీరు కూడా ఏం చేయాలంటే ఈ విధంగా తెలుగు నుంచి ఇంగ్లీష్ అనమాట తెలుగు ద్వారా ఎందుకంటే తెలుగులో టెన్సెస్ మనకి అవి ఇన్నర్గా మనకి ఇన్బుల్ట్ అయిపోయినాయి ఎప్పుడో చిన్నప్పటి నుంచి మాట్లాడి మాట్లాడి ఆ సందర్భాలని మనకు బాగా అనమాట ఆ పక్కన ఎటువంటి సిచ్యువేషన్ లేకపోయినా సరే మనం చక్కగా మాట్లాడగలుగుతాం అనమాట కానీ ఇంగ్లీష్లో ఒకసారికి ఆలోచిస్తాం ఏటెన్ సబ్బా ఇది అని ఆలోచిస్తూ ఉంటా అనమాట ఎందుకంటే తెలుగు ఎప్పుడు కూడా మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్ ఏమవుతుందంటే ప్రతిసారి ఆలోచించకుండా తెలుగు మాట్లాడతాం ఇంగ్లీష్ అట్లా కాదు కదా ఆలోచించి మాట్లాడుతున్నాం ఎందుకని వస్తుందంటే మనకు ఆ సిచ్యువేషన్ తెలియదు అందుకే నేను మీకోసం ఇది వీడియో చేశాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా కష్టపడాను ఒకప్పుడు అటువంటి కష్టం ఎవరు పడకూడదని నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉన్నాను